మనిషికి సమస్తము సాధ్యమే. చంద్రమండలం మీదకి వెళ్ళడం సాధ్యం, గ్రహములను కనుగొనట సాధ్యం, భూమిలో ఎక్కడ ఏమున్నదో అది తెలుసుకొనట సాధ్యం, గ్రహముల యొక్క చలనములను గ్రహించుట సాధ్యం, ప్రకృతిలో ఉన్నటువంటి అంశములైన విషయములను తెలుసుకొనట సాధ్యము. మానవునికి అన్నీ సాధ్యమే, కానీ కొన్ని వెండి బంగారము డబ్బు భూములు ఇళ్ళు మొదలగునవి ఇచ్చి మనుషులు సాధ్యం చేసుకుంటుంటారు. మరికొందరు అధికారంలో ఉన్న వారితో చెప్పించి అసాధ్యమైనవి సాధ్యం చేయించుకుంటుంటారు. ఇవి తాత్కాలికమైనవి, ఇవి ఎల్లకాలము ఉండేవి కావు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్. సమ్ విల్ బి యూజింగ్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ల్యాండెడ్ ప్రాపర్టీ ఇమూవబుల్ ప్రాపర్టీ లైక్ హౌస్ అండ్ ఎక్సెట్రా. దే విల్ అప్లైయింగ్ దీస్ థింగ్స్ అండ్ విల్ అచీవ్మెంట్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ గో టు ద హయ్యర్ అథారిటీస్ అండ్ దే విల్ రిక్వెస్ట్ దెమ్ అండ్ బై దియర్ రికమెండేషన్స్ సమ్ థింగ్స్ విల్ బి అచీవ్డ్. టూ కైండ్స్ అచీవ్మెంట్స్ ఆర్ పాసిబుల్ ఆన్ టు ద పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఈ విధముగా రెండు విధములైన పద్ధతులలో మనుష్యుడు అనేకమైనవి సాధ్యము చేసుకోగలడు. కానీ కొన్ని మనుషుల చేత సాధ్యము కానివి దేవునికి మొరపెడతారు. అండ్ సమ్ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ దోజ్ మెథడ్స్ అండ్ మెథడాలజీస్ అప్లయింగ్ ఇఫ్ దే కుంట్ అచీవ్ ద థింగ్స్ వెట్ దే వుడ్ లైక్ దే విల్ కమ్ టు ద లార్డ్ అండ్ ప్రే గాడ్. అటువంటి వాళ్ళు దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద మొరపెడతారు, మాకి ఇవి అసాధ్యముగా ఉన్నవి, దయచేసి వీటిని సాధ్యపరచండి, ఇవి మాకు సంభవము కానివి, దయచేసి ఇవి మాకు సంభవమగినట్లు కరుణించండి అని దేవునికి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన రెండు రకములుగా ఉన్నదని ధర్మశాస్త్రంలో ఉన్నది. దిస్ ప్రేయర్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్. మొట్టమొదటిది మనిషి తన పెదవులతో ప్రార్థిస్తాడు. ద ఫస్ట్ ప్రేయర్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్ షాల్ ప్రే గాడ్ విత్ దేర్ లిప్స్. రెండవది మనిషి హృదయపూర్వకముగా దేవునికి ప్రార్థన చేస్తాడు. ద సెకండ్ వన్ ఈజ్ ద పీపుల్ విల్ క్రై అన్ టు ద లార్డ్ విత్ ది హోల్ హార్ట్. ఈ విధముగా రెండు రకములైన ప్రార్థన ఉన్నది. లైక్ దిస్ ద టూ కైండ్స్ ఆఫ్ ప్రేయర్, వన్ విత్ లిప్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ విత్ హార్ట్. ఒకటి పెదవులతోనూ, రెండు హృదయపూర్వకముగా. సాధ్యము కానివి దేవుని తిరిగి ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు మతపరంగా జీవిస్తారు. ద క్రిస్టియన్స్ లివ్ ఇన్ ద వరల్డ్ ఫాలోయింగ్ ద రిలీజియస్ మెథడాలజీ. మతపరమైన సూత్రాలను అనుసరిస్తూ క్రైస్తవులు జీవిస్తారు. దైవ సంతానం ఏ సూత్రాన్ని వాళ్ళు చూడరు. ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దే విల్ నెవర్ సీ ఎనీ థియరీ ఆర్ ఎనీ రిలీజియస్ టాబో. మతపరమైన అంశములను దైవ సంతానము లెక్క పెట్టరు, చూడరు. దైవ సంతానం దేవుని వాగ్దానం దుక్కు చూస్తారు. దేవుని వాగ్దానం దుక్కు చూసి ఆ వాగ్దానమును వాళ్ళు విశ్వసించరు, నమ్ముతారు. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. వాళ్ళు నమ్మి ముందుకు సాగుతారు. నౌ బిలీవింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఫెయిత్ ఈజ్ సంథింగ్ ఎల్స్. దీస్ టూ ఆర్ కాంట్రాడిక్టింగ్ టు ఈచ్ అదర్. బిలీవింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, ఫెయిత్ ఈజ్ ఎన్ యాక్షన్.
Somebody called from there. I heard the voice. Immediately, having faith on that call, I will go forward. This is called faith. Somebody standing over there called me. After hearing the call, with a great faith, I will go there in order to see him, in order to talk to him. I will go. Because this is my faith. It brought me into action. Somebody is standing over there and calling me. So somebody is calling me. Oh, I see. Is there anyone? Go and see somebody is there. This is belief. అక్కడి నుంచి ఎవరో పిలిచారు. నేను పిలుపు విన్నాను. నేను విని పిలుపు మీద నాకు నమ్మకం కలిగింది. వెంటనే వెళ్ళిపోయాను. దీనిని నమ్మకం అంటారు. ఇది నమ్మకం. పిలుపు విని వెంటనే బయలుదేరాం. అక్కడి నుంచి ఎవరో కేక వేసి నన్ను పిలిచారు. పిలుపు విన్నాను. విన్న వెంటనే ఎవరో పిలిచారు. ఎవరో పిలిచారు. నమ్మకం కలిగింది. ఆ నమ్మకం మీద వెళ్ళిపోతున్నాను. ఇది నమ్మకం. ఇప్పుడు విశ్వాసం ఏమిటి? ఎవరో పిలుస్తున్నారు. ఎవరో వచ్చినట్లున్నారే. ఎవరో వచ్చినట్లున్నారే. ఎవరబ్బా వచ్చుంటారు చూడండి. ఇది విశ్వాసం. కనుక మీరు దేవుని మాటలను విశ్వసించకూడదు, నమ్మాలి. అర్థమైంది? ఇప్పుడు మీరు విశ్వసించకూడదు, మీరు దేవుని విశ్వసించకూడదు, దేవునికి నమ్మాలి. ఇప్పుడు అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటో, నమ్మకం అంటే ఏంటో. బిలీవింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, ఫెయిత్ ఈజ్ ఎన్ యాక్షన్. వెన్ యూ విల్ యాక్ట్ అపాన్ యువర్ ఫెయిత్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. వితౌట్ ఎనీ యాక్షన్, ఇఫ్ యూ థింక్ సంథింగ్ అబౌట్ దట్, దట్ ఇస్ కాల్డ్ బిలీవ్. మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? గట్టి చెప్పాలి. ఏం చేయాలి? దేవునికి నేను నమ్ముతున్నాను. అర్థమైందా? నమ్మకం విశ్వాసం. ఉదాహరణ చెప్తాను. ఒక ఆమె ఉన్నది, ఒక ఆయన ఉన్నాడు. వాడు ఎవడో ఈమెకు తెలియదు. ఈమె ఎలాంటిది వాడికి తెలియదు. వాడి తల్లిదండ్రులు వాడిని పట్టుకొచ్చారు, ఈమెను చూశారు. ఈమె తల్లిదండ్రులు వెళ్ళి వాడి ఇల్లు, వాకలి, అన్ని వాడి వాహనాలు మొదలు అన్నీ చూశారు. చూసి విశ్వసించారా, నమ్మారా? నమ్మారు. వెరీ గుడ్. విశ్వసించారా, నమ్మారా? నమ్ముతే ఏమవుతుంది? నమ్మిన వెంటనే ఏమవుతుంది? పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఇది పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు. ఇది ఎవరితో వీడికి తెలియదు, వీడు ఎవడో దీనికి తెలియదు. ఇది వీడికి చూసింది, వీడు దీనికి చూశాడు, నచ్చిపోయింది. దాని పొడుగు, దాని వెడల్పు, దాని ముక్కు, దాని ముఖం, వీడికి దీనికి నచ్చిపోయినారు. ఇప్పుడు దీని తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చాడు. వీళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, ఏమిటో సంగతి, ఇది అది అని వీళ్ళు వస్తారు. వీళ్ళింటికి వస్తారు. ఇది ఎలాంటిది, ఏంటి ఈ కుటుంబం ఎలాంటిది? ఇప్పుడు పెళ్లి చేయాలి ఈ కుమార్తెకి, ఆ కుమారుడికి. ఈ కుటుంబము ఈ కుటుంబానికి, ఈ కుటుంబము ఈ కుటుంబానికి నమ్ముతారా, విశ్వసిస్తారా? నమ్మితే ఏమవుతుంది? అలాగే దేవుని వాక్యం నమ్మారంటే మీ జీవితంలో కార్యం జరుగుతుంది. చూసారా? అర్థమైందా? ఒకవేళ విశ్వసించారనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఒకరిని పంపిస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకరు కనుక్కొని రండి. ఒకరిని పంపిస్తారు. ఆమె సరిగ్గా ఉందా, లేక ఇంకొకరు తన వేషాలు వేసిందా, వీళ్ళు పంపిస్తారు. అది విశ్వాసం. అర్థమైందా? విశ్వసిస్తే అనేకమైనటువంటి ఆలోచనలు మనసులో చెలరేగుతాయి. నమ్మితే కార్యరూపం దాలుస్తుంది. నమ్మితే కార్యరూపం దాలుస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, దెన్ దట్ షల్ బ్రింగ్ యూ ఇన్ టు యాక్షన్. ఇఫ్ యూ బిలీవ్, దట్ షల్ పుట్ యూ ఇన్ టు ప్రాసెస్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ యాక్షన్. అందుకే ఇప్పుడు మీరు వింటున్నది నమ్మాలా, విశ్వసిస్తారా? నమ్మాలి అనండి. నేను
ఇప్పుడు వినబోచున్నది నమ్ముచున్నాను, అది దేవుని మాట. పరిశుద్ధాత్మ పావురము అది నాకు బోధించుచున్నది అని నేను నమ్ముచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 14 నుండి 21 వరకు వచనాలు. ఇప్పుడు నేను మనకు దేవుడు అనుగ్రహించిన ఈ భాగమును మనము ఆలోచన చేయుచుండగా, పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞానాత్మ ఇవ్వాలని, జ్ఞానాత్మ ఇవ్వకపోతే మనం గ్రహించలేము, జ్ఞానాత్మ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మేము చదివిన వాక్య భాగము ఆలోచన చేయుచుండగా గ్రహింపు గల ఆత్మ మాకు దయచేయము. నీవు మాట్లాడుచుండగా మేము గ్రహించినట్లు జ్ఞానాత్మ మాకు దయచేయుదువుగాక. యేసునామమున ప్రార్థన చేయుచున్నాను, ఆమేన్. 14వ వచనం చదువురా. వారు జనసమూహమునద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. 16. నీ శిష్యుల యుద్ధకు వాణ్ణి తీసుకుని వచ్చి తిని గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. తెలుగులో 15వ వచనంలో తప్పు, నేను చూపిస్తాను ఎక్కడుందో. 15వ వచనంలో ల్యూనటిక్ అని రాయబడింది, అంటే వాడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అని అర్థం. అంతేగాని చాంద్రరోగం కాదు అది. 2వది 17లో ఎక్కడంటే, విశ్వాసము లేనివారా కాదు, ఓ ఫెయిత్లెస్, నమ్మకము లేనివారా. ఇందాక చెప్పాను విశ్వాసం అంటే నమ్మకం ఏంటంటే, ఇక్కడ రాస్తున్నాడు ఓ ఫెయిత్లెస్, ఓ నమ్మకం లేనివారా. యు డోంట్ హ్యావ్ ఫెయిత్, యు ఆర్ హియరింగ్ బట్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్. నువ్వు వింటున్నావు కానీ నీకు నమ్మకం లేదు. ఇట్స్ నాట్ బిలీఫ్, ఇట్స్ ఫెయిత్. ఐ టోల్డ్ యు ఫెయిత్ ఈజ్ అన్ యాక్షన్, బిలీవింగ్ ఈజ్ అ ప్రాసెస్. సో ఫెయిత్లెస్ అంటే ప్రాసెస్ లెస్ అని అర్థమా? నో, దిస్ ఇస్ రాంగ్ ట్రాన్స్లేషన్. నమ్మకం లేని వారలారా, ఒక మనిషి బైబిల్ చదువుతున్నాడు, ఇంకొక మనిషి బైబిల్ను ధ్యానిస్తున్నాడు. బైబిల్ని చదువుతున్నవాడు చదువుతుంటాడు, బైబిల్ని ధ్యానించున్నవాడు మెల్లగా చదువుతూ దాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. చదువుతూ విచారిస్తూ, చదువుతూ గ్రహిస్తూ అలాగ ఉంటాడు. ఇది అధ్యయనము, అది చదువుట. ధ్యానించుట లేక అధ్యయనము, చదువుట వేరు. న్యూస్ పేపర్ చదువుతున్నావు, ఒక నవల చదువుతున్నావు, ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నావు, అది చదవడం. దట్స్ కాల్డ్ రీడింగ్. డోంట్ రీడ్ బైబిల్. బైబిల్ను చదవద్దు. బైబిల్ దేవుని వాక్యము. బైబిల్ ఈజ్ లోగోస్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. బైబిల్ దేవుని వాక్యము. లోగోస్ అంటే అర్థం ఏమిటి? దేవుని వాక్యము చెప్పండి. లోగోస్ అంటే దేవుని వాక్యము. టోరా అంటే స్క్రిప్చర్, లేఖనము. టోరా అంటే లేఖనము. ఇప్పుడు మీరు చదువుతున్నారు అంటే దేవుని మాటలు చదువుతున్నారు. మీకు అర్థం కావు, మీకు రకరకాలుగా ఊహలు కలిగిస్తాయి. ధ్యానిస్తున్నారు. నాన్నగారు చెప్పారు మార్కెట్కి ఈ త్రో వెళ్ళొద్దు ఆ త్రో వెళ్ళమన్నారు అని ధ్యానిస్తావు. ధ్యానించినప్పుడు ఆ త్రో వెళ్ళవు, ఎందుకు నమ్మేవు కనుక, నమ్మేవు కనుక ఆ త్రో వెళ్ళవు. విశ్వసిస్తే చూద్దాం నాన్నగారు వెళ్ళొద్దు అన్నారు, వెళితే ఏమవుతుందో అని చూసావా? విశ్వాసం వేరు, నమ్మకం వేరు. నమ్మకం అటు వెళ్ళనీయదు. దేవుని మాటలు చదవద్దు, ధ్యానించండి. నెవర్ రీడ్ ద బైబిల్. బైబిల్ ఇస్ ఎ స్క్రిప్చర్. బైబిల్ అనగా లేఖనము.
లేఖనముల సమూహమును ధ్యానించాలి. ధ్యానిస్తూ ఉంటే ఏంటి, నీకు యాక్షన్లు తీసుకొస్తుంది. నమ్మినావంటే యాక్షన్లు తీసుకొస్తుంది. నాన్నగారు వద్దన్నారు, వద్ద అటు వెళ్ళద్దు, చూసావా యాక్షన్లు తెచ్చింది. ఏమిటి యాక్షను? అటు వెళ్ళనియకుండా. అర్థమవుతున్నాయి మాటలు? నాన్నగారు వెళ్ళొద్దన్నారు, ఇటు ఆగిపోయినావు, వెనక్కి తిరిగిపోయినావు, చూసావా యాక్షన్. నమ్మినప్పుడు యాక్షన్ చేస్తున్నావు, విశ్వసించినప్పుడు నాన్నగారు వెళ్ళొద్దన్నారు, చూద్దాం వెళితే ఏమవుతుందో చూస్తున్నావా. అలాగే ఇది లేఖనము. లేఖనం అంటే టోరా. ఇందులో దేవుని మాటలు ఉన్నాయి, అంటే లోగోస్. దేవుని మాటలు అంటే దేవుని మాటలే, కానీ ఈ మాటలు మనకు వినిపించవు. ఈ మాటలు మనకు ఇంకొక మాట వినబడుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు వినబడుతుంది, దానికి రైమా. దేవుని మాట నీకు వినబడినప్పుడు దానికి ఏమంటారు? అర్థమైందా? దేవుని మాటలు మనం చదవకూడదు, ధ్యానించాలి. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బికాజ్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, ఫర్ వెరీలీ ఐ సే అంటు యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. చూస్తున్నారా, బిలీఫ్, ఫెయిత్ రెండు పదాలు ఉపయోగించాడు ఇక్కడ. బికాజ్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, అక్కడ బిలీఫ్ అన్నాడు. ఫర్ వెరీలీ ఐ సే అంటు యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. చూసారా, ఇక్కడ బిలీఫ్ అన్నాడా, అక్కడ ఫెయిత్ అన్నాడా? అందుకని చెప్పాను, బిలీఫ్ వేరు, ఫెయిత్ వేరు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు పరిశుద్ధాత్మ పావురం తెలియజేస్తుంది, నేను కాదు. నాకు తెలియకపోయినవి తెలియజేయుచున్నాడు పరిశుద్ధాత్మ నా నోట్లో నుండి. నాకు కూడా తెలియదు ఈ సంగతులు, నేను తెలిసి చెప్పడం లేదు. బిలీఫ్, ఫెయిత్ రెండు ఒకటి అయితే వేరువేరుగా రాయి ఇక్కడ. 20వ వచనం, అండ్ జీసస్ సెడ్ అంటు దెం, వాళ్ళతో యేసు అంటున్నాడు, బికాజ్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. ఎలయనగా, నీ అవిశ్వాసము ద్వారా అది అలా జరగలేదు. ఫర్ వెరీలీ, నిశ్చయముగా ఐ సే అంటు యు, నిన్నతో చెప్తున్నాను, ఇఫ్ యు హావ్ ఫెయిత్, ఇఫ్ యు హావ్ బిలీఫ్ అన్నాడా? మరి చూడండి, నీ అవిశ్వాసము ద్వారా. శిష్యులు, నీ కుమారుడికి వెరితనం ఉందా, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడా, కొన్నిసార్లు అగ్నిలో పడిపోతున్నాడు, కొన్నిసార్లు నీటిలో పడిపోతున్నాడు, ఆహా సరే, మరి మనం ప్రార్థన చేస్తే బాగవుతాడా ఏమో చూద్దాం. నీవు నా మాట మీద నీకు నమ్మకం ఉంటే, ఏ కొండ ఎత్తబడి నీటిలో పడిపోవుదుగాక అంటే కొండ ఎత్తబడి నీటిలో పడిపోతుంది అంటున్నాడు. చదువురా ఇప్పుడు, మీ అవిశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. చంద్రమోహన్ గారు బ్యాంక్ లో పనిచేస్తుంటాడు, ఆయన, ఆయన భార్య, మరి ఆయన భార్య స్వరం వినేది, భయంకరంగా స్వరం వినేది, దయ్యాలు మాట్లాడుతుండేవి. ఇప్పుడు ఆమె కుమారుడు మన బ్యాంకులో పనిచేసే ఆయన, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ స్వరం లేదు. ఎక్కడికి వెళ్ళాయి? నేను వీళ్ళకి ప్రార్థన చేసి వీళ్ళకి చెప్పాను, మీ కిటికీల దగ్గర, మీ తలుపుల దగ్గర ఒలివ తైలంతో క్రాస్ గుర్తు వేసి మీరు జస్ట్ ప్రార్థన చేయండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను అన్నాను. నేను కమాండ్ చేశాను, ఐ గో అన్నాను. నేను ఇక్కడ నుండి గో అంటే అది వెళ్ళిపోతుంది అక్కడ నుండి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, కృష్ణా జిల్లా గుడివాడలో ఒక లాయర్ గారు ఉన్నారు, ఆమె చెయ్యి పనిచేయడం లేదు, పెన్నుతో రాయలేకపోతుంది. ఆమె గవర్నమెంట్ లాయరు, పెన్నుతో రాయలేకపోతుంది, చివరు పట్టలేకపోతుంది, గ్లాస్ పట్టుకోలేకపోతుంది, బట్టలు పిండలేకపోతుంది, బట్టలు ఎండేసుకోలేకపోతుంది,
నేను అన్నాను, సరే నీ చేయి గుడి మీద పెట్టుకో అన్నాను, పెట్టుకున్నది. ఇంకో చేతితో ఫోన్ పట్టుకో అన్నాను, ఫోన్ పట్టుకున్నది. స్పీకర్ ఫోన్ ఆన్ చేయన్నాను, ఆన్ చేసింది. ఇప్పుడు వినన్నాను, ఏయ్ భూతములారా, పిశాచములారా, ఆమెలో ఉన్న మీరు ఆమెను విడిచిపెట్టి బయటికి పోండి, గో. బలమైన యేసు నామమున మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వింటున్నారన్న మాటలో గో అన్నాను. ఆ తర్వాత ఆమెకన్నాను, లాయర్ గారండి, మీరు పెన్ పట్టుకోండి, పట్టుకుంది, రాయండి, రాస్తున్నానండి, చీపురు పట్టుకోండి, తుడండి, తుడుస్తున్నానండి. ఆమె గుడివాడలో ఉంది, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకు? నా నమ్మకాన్ని బట్టి అవి విడిచి వెళ్ళిపోయినాయి, నా నమ్మకమును బట్టి. అక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను ఆ లాయర్ గారు పెన్ పట్టండి, పట్టానండి, రాయు, రాస్తున్నానండి. ఏది వెళ్ళి గ్లాసో గిన్నె కడుగు, కడుగుతున్నానండి. చీపురు పట్టుకో, పట్టుకున్నానండి. తుడు, తుడుస్తున్నానండి. దానికి ఇంగ్లీష్లో క్రిపిల్డ్ డీమన్ అంటారు. ఇట్స్ ఎ క్రిపిల్డ్ డీమన్ అంటే నీ శరీర అంగములకు అంగవైకల్యత కలిగిస్తుంది. పనిచేయుచున్నవి పనిచేయకుండా ఉండుట అంగవైకల్యత. ఇప్పుడు ఆమె లోపల ఉన్న పిశాచములు అంగవైకల్యత కలిగించాయి. ఎప్పుడైతే మనం ఆదేశించామో, ద క్రిపిల్డ్ డిమెన్స్ హ్యావ్ గోన్ అవే అవుట్ ఆఫ్ హర్ బాడీ దేర్ ఇన్ కృష్ణా జిల్లా గుడివాడ, ఐ మీన్ హైదరాబాద్ తెలంగాణ. ఇజ్ ఇట్ నాట్ ఎ మిరకల్? అది అద్భుత కార్యం కాదా? మరి నీ కూతురు, నీ కూతురు కొడుకు వెళ్ళారండి, కమ్ ఫార్వర్డ్, బోతప్పి నీళ్ళు ఏమైనా పోదే, నీళ్ళు ఏమైనా పోదే, అక్కడే మోకరించండి. ఐ కమాండ్ ద డీమన్స్ డ్వెలింగ్ ఇన్ దమ్, ఏ డీమన్స్, ఐఎమ్ టాకింగ్ టు యూ, ఆర్ యు నాట్ హియరింగ్ మీ? యు ఆర్ హియరింగ్ మీ, యు నో ఐ హావ్ బీన్ అనాయింటెడ్ బై ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, బై ద రైమా ఆఫ్ ద లార్డ్, బై ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్, అండ్ ఐ కమాండ్ యూ బీయింగ్ అనాయింటెడ్, ఒబే, ఒబే, ఒబే ద కమాండ్ ఆఫ్ ద లార్డ్, లీవ్ దమ్ అండ్ గో అవుట్ ఆఫ్ దియర్ బాడీ, నెవర్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ టు దియర్ బాడీస్. దిస్ ఈస్ నాట్ యువర్ బాడీ, దిస్ ఈస్ ద బాడీ క్రియేటెడ్ బై గాడ్. ఇట్ ఈస్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్, ఇట్స్ నాట్ యువర్ హౌస్. డీమన్స్, గో అవుట్ ఆఫ్ దమ్, గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ, అండ్ నెవర్ కమ్ బ్యాక్ టు దియర్ లైవ్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. ప్లీజ్ గో బ్యాక్. ద డిసైపుల్స్, the disciples, they prayed for the deliverance of the son of the man who have come to the Jesus. Yesu yodduku vachina vaani kumarini yokka vidudila koraku Yesu shishyulu prarthincharu kaani adi sambhavamu kaaledani munindi. Chadura vaaru janasamuhamunaddaku vachinappudu okadu aayana yodduku vachi aayana edata mokalluni prabhuva naa kumarini karunimpumu. వాడు చాంద్రరోగి అయి ఇక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యుద్ధకు వాణ్ణి తీసుకుని వచ్చి తిని గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పాను. నీ శిష్యుల యుద్ధకు వాణ్ణి తీసుకుని వచ్చి తిని గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పాను. యేసు శిష్యులు అంటే ఎవరు? అపోస్తలుడు. యేసు శిష్యులు ఎవరు? అపోస్తలుడు యుద్ధకు నేను తీసుకుని వచ్చాను కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారు. ఎందుకు? ఎందుకనగా వారి మీదకి పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు. ప్రైజ్ ద లార్డ్. 20-21 వచనాలు చదువు. మీ అవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. వి మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. We must put our faith in the logos of the God Almighty. Devuni vakyamu meda manam nammakam unchali. We must trust the scripture of the God Almighty. Manam devuni yokka lekhanamunu manam nammali. Appudu daiva karyamulu jarugutayi. Ippudu ఇదేంటిది మనం చదువుతున్నాం? లోగో,
What we are reading now, logo. What we are reading, logo. ఈ లోగో అన్నది ఎప్పుడైతే కార్యరూపము దాల్చుతుందో అప్పుడు స్వరం వస్తుంది. అప్పుడు స్వరం వస్తుంది. లోగో అనేది వాక్యము. వాక్యం ఎప్పుడైతే కార్యరూపం దాలుస్తుందో అప్పుడు ఒక శబ్దం వినబడుతుంది. శబ్దం వినబడకపోయినంతసేపు ఇది లోగో. శబ్దము వినబడకపోయినంతసేపు ఇది వాక్యము. శబ్దము వినబడినప్పుడు అది దేవుని శబ్దము. ఈ మాటే నువ్వు శబ్దముగా వింటావు. ఇప్పుడు సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో 21వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 18 వెర్స్ 21. జీవమరణములు 4వ వశము. ఆగో ఆగో ఆగో. జీవమరణములు 4వ వశము. ఏంటంటే 4వ వశము ఏంటది? జీవమరణములు. జీవించడం మరణించడం 4వ వశములో ఉన్నది. 4 తెలుగులో జివ్వ అంటారు. ఈ జివ్వ ఈ 4వ వశములో ఉన్నది. ఏముంది? జీవము మరణము. అంటే అర్థమేమిటి? దై టంగ్ ఈజ్ అన్ ఆథర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. The tongue is the author of life and death. నీ నాలుక వశములో ఉన్నది. ఏమిటి? జీవము. అందుకే నా నాలుక వశములో అది ఉన్నదని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఏస్ క్రిపుల్ డిమెన్స్, ఈ తల్లి కొడుకుల్లో ఉండే క్రిపుల్ డిమెన్స్ నాలుక వశములో ఉన్నది. మనమంటే వెళ్ళిపోవడం, జీవమంటే రావడం. జీవించేవాడు మరణిస్తాడా? మరణించేవాడు వస్తాడా? వెళ్ళిపోయేవాడు ఆ 4వ వశములో ఉందని నాకు తెలుసు కనుక ఈ 4తో నేను వాటిని ఆజ్ఞాపించాను. గో అంతే. 4వ వశములో ఉన్నది. యువర్ టంగ్ ఈజ్ ఆథర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. నీ 4తో నువ్వు ఏమి పలుకుతావో, నీ జీవితో నువ్వు ఏమి పలుకుతావో అది సంభవించి తీరుతుంది. ఎందుకంటే దానికి దేవుడు ఆ అథారిటీ, ఆ శక్తి ఇచ్చున్నాడు. బలం కాదు, శక్తి. చూసేవా 4కి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి అంటే మనం ఏమై ఉన్నాము? ఆయన పరిపూర్ణతలో నుండి మీకు వచ్చింది. ఈ పరిపూర్ణతలో నుండి మీకు వచ్చింది, మీకు ఇవ్వబడింది. ఈ పరిపూర్ణతలో నుండి మీకు ఇవ్వబడింది. మీకు ఎంత ఇవ్వబడింది? పరిపూర్ణముగా ఇవ్వబడింది. పరిపూర్ణతలో నుండి మీకు ఇవ్వబడింది. మీకు ఇవ్వబడింది పరిపూర్ణత. అంటే మీరు ప్రభువైన క్రీస్తు యేసునందు పరిపూర్ణులై ఉన్నారు. మీరు దేవుని యందు పరిపూర్ణులై ఉన్నారు. మీకు అర్థం కాకుండా ఉంది. ఒక పండు ఉంది, ఇదిగో ఈ బంగారం ఉంది. ఓకే, ఇందులో ఒక మొక్క ఇచ్చాను అంటే మీకేంటి? వెండి ఇచ్చానా? గట్టిగా వెండి ఇచ్చానా? బంగారం నీరు పోసిన వెండి ఇచ్చానా? బంగారం నుండి మీకు ఒక పీస్ ఇచ్చాను. అదేంటి? బంగారమా లేక వెండ? బంగారం నీరు పోసిన వెండ? ఇత్తడి మీద నీరు పోసిన వెండ? అటువలే ఈ పండు, ఇది ఇది ఒక పండు. ఈ పండులో ఒక మొక్క నీకు ఇచ్చాను. ఆ పండులో ఏ రుచి ఉందో ఆ మొక్కలో కూడా, అవునా? అలాగే దేవుని ఆత్మలో ఎంత పరిపూర్ణత ఉన్నదో అంత పరిపూర్ణత మీకు ఇచ్చున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? పరిపూర్ణంగా మీరు దేవునిలో పరిపూర్ణులై ఉన్నారు. మీకు అర్థం కాలేదు, అందుకే మీరు ఆ పండు తిని రుచి చూడలేకపోతున్నారు. మీకు పండిస్తే మీ చేతితో పట్టుకోయిన్నారు.
మీరు పండు చేతితో పట్టుకున్నారు, తినలేదు. ఇప్పుడు మీరు తింటున్నారు కనుక మీకు అర్థమైంది. ఏమి? మీరు దేవునిలో పరిపూర్ణులు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 15:4 చదువు. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన యెడల ఆత్మకు భంగము కలుగును. మళ్ళీ చదువు. సాత్వికమైన నాలుక, నాలుక జీవవృక్షము. ఉండు. ఏ నాలుక? సాత్వికం అంటే అర్థం ఏమిటి? మంచి మాట్లాడే నాలుక. చెడు మాటలు ఎన్నడు, చెడు పనులు చేయడానికి ఎన్నడు ముందుకు రాని నాలుక ఏమిస్తుంది? జీవవృక్షం. జీవం అంటే ఏంటిది? జీవవృక్షము. జీవ వృక్షము. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు ఉంది, ఈ కొమ్మ ఎండిపోయింది. అది ఈ కొమ్మలో కొన్ని ఆకులు ఎండిపోయినాయి. ఈ కొమ్మ ఎండిపోయింది, ఈ కొమ్మలో కొన్ని ఆకులు ఎండిపోయినాయి. ఎండిపోయిన కొమ్మ చెట్టుకు తగులుందా లేదా? ఉంది. ఎండిపోయిన ఆకులు చెట్టుకు తగులున్నాయా లేవా? ఉన్నాయి. రాలిపోయిన ఏటి? లేదు. రాలిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తా ఏటి? వెళ్ళవు. అలాగనే క్రైస్తవులు సంఘానికి తగిలింటారు. ఎండిపోయిన కొమ్మ మాదిరిగా, ఎండిపోయిన ఆకులు మాదిరిగా, చెట్టుకు తగిలిన్నట్లుగా క్రైస్తవులు తగిలింటారు సంఘానికి. కానీ చెట్టుకు తగిలిందే కానీ దీనిలో జీవం ఉందా? ద బ్రాంచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద ట్రీ, డజ్ ఇట్ హ్యావ్ లైఫ్? ఇట్ డజంట్ హ్యావ్ లైఫ్. ఈ ఆకులు ఎండిపోయినాయి, దిస్ లీవ్స్ ఆర్ డ్రైడ్, దే డు నాట్ హ్యావ్ లైఫ్, బట్ స్టిల్ కనెక్టెడ్ టు ట్రీ. ఆకుల్లో జీవము లేకపోయినా, కొమ్మల్లో జీవము లేకపోయినా చెట్టుకు తగిలిన్నాయి లేవా? అలాగే సంఘానికి తగిలిన్నను జీవమైన పరిశుద్ధాత్మ లేనప్పుడు అవి ఎండిపోయినాయి. ఆ మనుషులు ఎండిపోయినారు, ఆ కుటుంబాలు ఎండిపోయినారు, సంఘానికి వస్తున్నారు కానీ ఎండిపోయినారు. చెట్టు భూమి నుండి నీరు పీల్చుకుంటుందా లేదా? బలం పీల్చుకుంటుందా లేదా? సంఘానికి దేవుడు బలమైన వాక్యం ఇస్తున్నాడు కానీ కొమ్మకు ఆ వాక్యం తగలడం లేదు, కొమ్మకు ఆ నీరు రావడం లేదు, కొమ్మకు ఆ బలం రావడం లేదు. కనుక చెట్టుకు తగిలిన్నను ఏ విధముగా ఎండిపోయిందో, అలాగే క్రైస్తవులు సంఘానికి తగిలిన్నను ఎండిపోయినారు. జీవము లేని వాళ్ళు. జీవవృక్షం అంటే యేసు జీవవృక్షము. మనము కొమ్మలై ఉన్నాము, ఆయన చెట్టు అయి ఉన్నాడు. మనము తీగలము, ఆయనలో ఉంటేనే ఫలిస్తాము, ఆయనలో లేకపోతే ద్రాక్ష గుత్తులు ఆ ద్రాక్ష చెట్టుకి తగిలింటే ఫలిస్తాయా? ద్రాక్ష పళ్ళు లేకపోతే ఫలిస్తాయా? వేరే కొమ్మలకి చిగురు వస్తుంది, ఈ ఎండిపోయిన కొమ్మకి చిగురు వస్తుందా? ఎండిపోయిన కొమ్మలో పువ్వులు వస్తాయా? కాయలు పుడతాయా? చెట్టులో తగిలిందా లేదా? అలాగే క్రైస్తవులు సంఘానికి తగిలింటారే కానీ వాళ్ళు ఫలించలేరు, వాళ్ళు ఎదగలేరు, వాళ్ళకి జీవంతో పని ఉండదు. ఈ మాట మీకు అర్థమైందా? ఇప్పుడు చదువురా. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన యెడల ఆత్మకు భంగము కలుగును. ఇప్పుడు కుటిల బుద్ధి కలిగి, చెడు బుద్ధి కలిగి, చెడు ఆలోచనలు కలిగి ఒకడు ఒక పని చేస్తున్నాడు, అప్పుడు ఆత్మకేం కలుగుతుంది? ఆత్మకు భంగము కలుగును. అదిగో దేవుని ఆత్మకు భంగము కలిగే కార్యములు చేయుచున్నది. ఎవడికి భంగం కలిగింది? ఎవడికి? దేవుడు ఏమై ఉన్నాడు అంటే భంగం ఎవడికి కలిగింది? దేవుని. మరి ఇప్పుడు దేవునికి భంగం కలిగినప్పుడు ఎట్లా బాగుపడతాడు? అర్థమవుతున్నాయి ఆ మాటలు మీకు? దేవుని సంకల్పమును మీకు తెలియజేయుచున్నాను, దేవుని సంకల్పమును తెలియజేయుచున్నాను.
అందుకు మీకు కుటిల బుద్ధి ఉండకూడదు, కుటిల ఆలోచన ఉండకూడదు. ఉంటే మీరు ఎవరికి భంగం పరిచిన వారు? దేవునికి. దేవుని ఆత్మకు భంగం అంటే దేవుడే ఆత్మ కనుక దేవునికి భంగపరిచిన వారన్న. దేవునికి భంగము కలిగినట్లయితే దేవునికి ఏమొస్తుంది? రోషం వస్తుంది, కోపం రాదు. దేవునికి కోపం రాదు, రోషం తెచ్చుకుంటాడు. రోషం తెచ్చుకొని నాకు భంగము కలిగిస్తున్నవాడు ఈడు బాగుపడతాడా థో అని ఉచిస్తాడు. ఈ మాట నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ దలచితని అని ఉన్నది ప్రకటన గ్రంథంలో. నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ దలచితని అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఉమ్మివేయబడలేదు. నిన్ను నేను ఉమ్మివేయ దలచితని, అర్థమైందా? నేను నీకు ఉమ్మేస్తానని అనుకుంటున్నాను. ఉమ్మివేయబడకుండా నీవు క్షమాపణ కోరుకున్నావనుకో, అప్పుడు నువ్వు ఉమ్మి వేయబడతావా? ఉమ్ము ఉమ్మిసాము, మళ్ళీ నోటికెళ్తుందా? అలాగే దేవుని యొద్ద నుండి, దేవుని నోటి నుండి ఉమ్మి వేయబడిన స్త్రీ అయినను, పురుషుడైనను, బోధకుడైనను, వర్కరైనను, పనివాడైనను మరల తిరిగి దేవునిలోనికి ప్రవేశింపలేడు. ఎడెన్ గార్డెన్లో ఆదం హవ్వలను దేవుడు తన సన్నిధి నుండి తొలగించాడు. మళ్ళీ వాళ్ళ సన్నిధికి వచ్చారా? వాళ్ళ సంతానం వచ్చిందా? అలాగే నన్ను దేవుడు తరిమేసినట్లయితే నా కూతుళ్ళు నా కొడుకులు దేవునికి దూరం అయిపోతారు. ఆదం సంతానము దేవునికి దగ్గరైనారా? అందుకే యేసుప్రభు వచ్చాడు. ఏమని? దూరముగా ఉన్నవారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. అందుకే తండ్రులు తల్లులు చేసిన క్రియలు ఫలము పిల్లలు అనుభవిస్తారు. మనం ఎలా చేయకూడదు? అలా మనం చేయకూడదు. మనము దేవుని సంతానము అనండి. నేను దేవుని సంతానము, పరిశుద్ధాత్ముడు నాకు ప్రేమించుచున్నాడు. నేను చేయలేనివి పరిశుద్ధాత్ముడు నా కొరకు చేయుచున్నాడు. నేను పరిశుద్ధాత్మనకు కృతజ్ఞత చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము లోకములో నుండి బయలుపరచబడ్డాము కనుక పరిపూర్ణతలో నుండి మనకి ఇవ్వబడింది. నేను ఇచ్చిన పండు తీయకుంటే మీకు ఇచ్చిన ముక్క, నేను ఇచ్చిన పండు పులుపులుపుగా తీతీగా ఉంటే నీకు ఇచ్చిన ముక్క. యేసుక్రీస్తు పరిపూర్ణుడై ఉన్నాడు. పరిపూర్ణుడైన యేసు మీకు ఆ పరిపూర్ణతలో నుండి కృపను దయచేసి ఉన్నాడు. ఎంత కృపిస్తున్నాడు? అందుకే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ టు యూ బై ద జీసస్. దట్స్ ద కాల్ ద గ్రేస్ ఇన్ కంప్లీట్, ఇట్స్ నాట్ ఇన్కంప్లీట్. ద గ్రేస్ ఇన్ కంప్లీట్ హ్యాస్ బిన్ గివెన్ టు యూ. ద గ్రేస్ ఇన్ కంప్లీట్ నాట్ ఇన్కంప్లీట్ ద గ్రేస్ ఇన్ కంప్లీట్ ద కంప్లీట్ గ్రేస్ హ్యాస్ బిన్ గివెన్ టు యూ అవుట్ ఆఫ్ అబండెంట్ గ్రేస్, అవుట్ ఆఫ్ అబండెంట్ లవ్, out of abundant mercy. The mercy and the grace and the love has been given to you, not by measuring, not by measurements, out of abundance. So whatever has been given to you, it is abundantly given to you. Paripurnatalo nundi krupa vembadi krupa, krupa vembadi krupa, krupa vembadi krupa, grace after grace, kanikaramu vembadi kanikaramu, daya vembadi daya, prema vembadi prema. మరి అంత పరిపూర్ణముగా దయ వెంబడి దయ, కృప వెంబడి కృప, కనికరం వెంబడి కనికరము నీకు దేవుడు ఇస్తున్నాడు. నీకు ఇంత కనికరము కాదు, ఇంత కృప కాదు, ఇంత ప్రేమ కాదు. ప్రేమ వెంబడి ప్రేమ, కృప వెంబడి కృప,
కనికరము వెంబడి కనికరము పరిపూర్ణతలో నుండి పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన కనికరము పరిపూర్ణమైనటువంటి ధర్మము న్యాయము నీకు దేవుడు ఇచ్చినాడు కనుక నువ్వు భయపడకో. నీవు పరిపూర్ణముగా ఉన్నావు, దేవునిలో పరిపూర్ణముగా ఉన్నావు అని దేవుని ఆత్మ నీకు బయలుపరుచున్నాడు ఈ లేఖనమును బట్టి. The what in fullness, because the grace after grace, the mercy, the love after love has been granted to you out of abundancy. Abundantly that has been given to you. Devuni stotram kaligunu gaaka. Devudu meeto maatlaadi meeku telijesina parishuddhaatma koraku manam stotram cheyadam. Praise the Lord. Hallelujah. Gattiga hallelujah. Inka gattiga. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎ బిగ్ సౌండ్ ఆఫ్ హండర్ టు ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీతో మాట్లాడి మీరు పరిపూర్ణులై ఉన్నారు ప్రేమలో, కృపలో, కనికరములో, న్యాయములో, ధర్మములో. మీరు పరిపూర్ణులై ఉన్నారు. నా పరిపూర్ణతలో నుండి మీకు పరిపూర్ణతగా ఇచ్చున్నానని చెప్పినందులకు ఆయనకు ఘనమైన శబ్దముతో మహిమ పరిశుద్ధము. ప్రైజ్ ది లార్డ్.